I am Dr. DVL Narayan Rao, Senior Surgical Gastroenterologist from TX Hospital, Kachiguda. ఇప్పుడు ముఖ్యంగా కామన్ గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ లో ఒకటి రక్తస్రావము, మలద్వారం ద్వారా రక్తస్రావం కావటం కానీ, వీటిని పైల్స్ అని చెప్పి చాలా మంది మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ విషయంలో ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మలద్వారం ద్వారా రక్తస్రావం అయినట్లయితే, ముఖ్యంగా ఎర్రటి ఎరుపు ద్వారా రక్తస్రావం అయినట్లయితే, యూజువల్గా ఇది మలద్వారం దగ్గర ఉండేటువంటి జబ్బు వల్లనే వస్తుంది. జీర్ణకోశంలో పైభాగం నుంచి కనుక మనకి రక్తస్రావం అయినట్లయితే అది ఎరుపు రంగులో రాదు, రంగు మారిపోయి ఉంటుంది. నలుపు నుంచి ఒక జేగురు వర్ణం దాకా అలాంటి రంగులో వస్తుంది. కాబట్టి ఎరుపు రంగులో వచ్చినప్పుడు ఖచ్చితంగా అది మనకి ఈ యొక్క మలద్వారం దగ్గర ఉండేటువంటి ప్రాబ్లం వల్లే వస్తుంది. కాకపోతే మలద్వారం వచ్చిన ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని నొప్పి ఉన్నప్పటికీ కానీ, రక్తం వచ్చినప్పటికీ కానీ, ఓకే మీరు మోషన్ పాస్ చేయటం అనేటువంటిది కొద్దిగా డిఫికల్టీ ఉన్నప్పుడు కానీ, అన్నింటినీ కూడా మామూలుగా పైల్స్ పైల్స్ అనే కామన్గా అంటూ ఉంటారు. కాబట్టి పైల్స్ అని గుడ్డిగా దీనికి ట్రీట్మెంట్ తీసుకోవటం కానీ, కొంతమంది మందులతో కానీ, ఆయుర్వేదిక మందులు కానీ, వేరే రకమైన మందులు కానీ ట్రై చేయడం ఇది చేస్తూ ఉంటారు. కాకపోతే మేము మిమ్మల్ని కాషన్ చేసేది ఏంటంటే, రక్తస్రావం ఎక్కడి ఏ భాగంలో అయినా కూడా, ముఖ్యంగా మలద్వారంలో కనుక అయినట్లయితే, ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి పరీక్ష చేయించుకొని ఏందో డయాగ్నోస్ కరెక్ట్గా చేసుకుంటే, తర్వాత మీరు ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకున్నా సరిపోతుంది. అది నిజంగానే పైల్సా, లేకపోతే కొన్ని ఫిషర్స్ అని ఉంటాయి, దానివల్ల కొద్దిగా పెయిన్ ఉంటుంది. పైల్స్ అన్నిటికీ యూజువల్గా పెయిన్లెస్ ఉంటాయి, పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంటుంది, నొప్పి లేకుండా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి అన్నిటికీ మనం పైల్స్ అనుకోవడం కరెక్ట్ కాదు. అదే రకంగా కొద్దిగా వయసు పైబడిన వాళ్ళు, 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళు క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. చాలాసార్లు ఎక్కువ మంది మన పేషెంట్స్ వాళ్ళు మలద్వారం దగ్గర పరీక్ష చేయించుకోవడానికి సిగ్గుపడి, కొద్దిగా ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అయ్యి, గుడ్డిగా మనకి ఏమీ ఎగ్జామినేషన్ ఏం చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకుంటూ కొంతకాలము రక్తస్రావం కూడా ఆగిపోయినట్లయితే, ట్రీట్మెంట్ అయిపోయిందని భావించి క్యాన్సర్ని అలాగే ఉంచుకొని క్యాన్సర్ పూర్తిగా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత రావటం కూడా మేము చాలాసార్లు మా ప్రాక్టీస్లో చూస్తున్నాము. కాబట్టి మేము మీకు ఇచ్చేటువంటి కాషన్ ఏంటంటే, మలద్వారం ద్వారా రక్తస్రావం అయినట్లయితే ఒక్కసారి డాక్టర్ దగ్గరికి పరీక్ష చేయించుకోండి. డాక్టర్ ఇది సింపుల్ ప్రాబ్లం, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అంటే వదిలేసేయచ్చు, లేకపోతే ఏమైనా చిన్న వైద్యాలు ఉంటే వైద్యం చేస్తారు. ఏంటి జబ్బని తెలుసుకొని ట్రీట్మెంట్ తర్వాత తీసుకోవటం అనేది శ్రేయస్కరం అనే విషయం మీకు గుర్తు చేయడానికి ఈ యొక్క ఇది చెప్తూ చెప్పడం జరిగింది.